లావణ్య నాగరాజు గద్వాల నుంచి వచ్చారు. పెళ్ళై 12 ఏళ్ళు అయ్యారు. పెళ్ళై 12 ఏళ్ళు అయింది. వీళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి చాలా చోట్ల తిరిగితే ఏం చెప్పారంటే 2 ట్యూబ్లు బ్లాక్ అవుతున్నాయి అని చెప్పారు. 7 నెలల క్రితం కూడా హెచ్ఎస్జి చేస్తే మళ్ళీ బ్లాక్ ఉందని చెప్పారు. సరే, బ్లాక్ అంటే మామూలే కదా, మనకు అందరూ చెప్పేది ఒకటే, ఐవీఎఫ్ ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. ఆ 30 ఇంజక్షన్లు, 2 ఆపరేషన్లు, 3 లక్షలు ఇవన్నీ తలుసుకుంటే ఆవిడకి ఒంట్లో వణుకొచ్చి లాభం లేదులేని మన దగ్గరికి వచ్చారు. ట్యూబ్లు ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ మందుల ద్వారా అని యూట్యూబ్ ద్వారా చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చేప్పుడు ఎన్ని నెలలు వాడారమ్మా? 4 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ట్యూబుల్ టెస్ట్ చేయించుకోవాలమ్మా అని చెప్పాము. సరే, అక్కడే చేయించుకుంటామండి అని చెప్పి ట్యూబుల్ టెస్ట్ అక్కడ దగ్గరలో చేయించుకున్నారు. ఎక్కడ ఇది, ఎవరు? కర్నూలులో చేయించుకున్నారు. చేయించుకుంటే ఇప్పుడు ఏమనొచ్చింది? ట్యూబుల్ ఓపెన్, 2 ట్యూబులు ఓపెన్ అని వచ్చినాయి. ఇంతకుముందు 2 ట్యూబులు బ్లాక్, ఇప్పుడు 2 ట్యూబులు ఓపెన్. 4 నెలల్లో జరిగిపోయింది. ఎలా జరిగిందమ్మా? 4 మంత్స్ కంప్లీట్ అయింది. మెడిసిన్ వల్ల జరిగింది. ఏం మెడిసిన్ అయ్యి? క్రీమ్లకు వాడినాం సార్. తర్వాత ఇంజక్షన్ వేయించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ హెచ్ఐజి ఓపెన్ చూసుకోవాలంటే హెచ్ఐజి వేయించుకున్నాం, ఓపెన్ అని వచ్చింది సార్. చెప్పండి, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా? పనిచేస్తున్నాయి కదా. ట్యూబులు 2 ఓపెన్ చేసుకోవచ్చా మందులతో? మందులతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు సార్, మా ధైర్యంతో మేమే వచ్చినాము. ఇంకా మా ధైర్యమే మమ్మల్ని కాపాడింది అనుకోవాలి సార్. మీ ద్వారా అసలు మీకు ఎలా కనపడింది ఈ వీడియో? వెళ్ళాలని రెడీ అవుతుంటే ఇట్లానే ట్యూబ్ గా ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తుంటే మీరు కనుకొన్నారు సార్. మీ దగ్గర రావడానికి కూడా నెల ఆలోచించినాం మేము, పోవాలనా వద్దా, అంత లాంగ్ సక్సెస్ ఉందా, అది మెడిసిన్ అంటున్నాడు, మెడిసిన్ కి ఎట్లయితే? కర్నూలులో మెడిసిన్ కి అసలు టాబ్లెటే లేదు, ట్యూబ్స్ కి అసలు మెడిసినే లేదు అన్నది సార్ మేడం. ఎట్లయినా అని మేము చూసి వచ్చినాం. ఐవీఎఫ్ అంటే ఇప్పుడు చాలా చూస్తుంటే సెల్లులో అసలు ఐవీఎఫ్ అంటే అది సక్సెస్ కూడా చెప్పారు సార్, పోతే గ్యారెంటీ కూడా ఇవ్వరు. ఇప్పుడు ఈ మెడిసిన్ ఓపెన్ అయినా అంటే మాకైతే మస్తు ధైర్యం వచ్చింది సార్. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నమ్మలేదు సార్. అసలు చెప్పకుండానే వస్తున్నాం మేము ప్రతి నెల. చాలా మంది దారాల నుంచి రావాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సందులో డాక్టర్లు ఉన్నారు, గొంతులో డాక్టర్లు ఉన్నారు, ఎందుకు పోతున్నారు విజయవాడ వరకు ఎందుకు అనేది మాటలు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో 2 ట్యూబులు మూసుకుపోతే ఐవీఎఫ్ అని అనుకోకుండా మందుల ద్వారా ట్యూబుల్ని ఓపెన్ చేసే ఒకే ఒక డాక్టర్ మన ఒక్కరమే. ప్రస్తుతానికి డాక్టర్ వైఎస్ బాబు బాబు, అది ఇంగ్లీష్ మందులతో. ఫస్ట్ మేము వచ్చినప్పుడు కూడా ఈ జనాలను అంతా చూసి భయపడిపోయినాం సార్. అసలు ఇంత మంది ఉన్నారు, ఇంత మంది మేలు లేకపోతేనే వస్తారా అని మేము జనాలను చూసి ఇంకా రావాలి ఖచ్చితంగానే ఇంట్రెస్ట్ పుట్టింది సార్. మరి పైగా రోజు ఒక వీడియో ఖచ్చితంగా చూస్తాం సార్. ఒక వీడియో పెట్టే హాస్పిటల్ కూడా మనది ఒక్కటే. భారతదేశంలో రోజు ఒక సక్సెస్ఫుల్ వీడియోని పెట్టే డాక్టర్ లేరు. రోజుకి 10 ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు, 20 చేసే డాక్టర్లు ఉన్నారు, 30 కూడా చేసే డాక్టర్లు ఉన్నారు. కానీ ఒక్క ప్రెగ్నెన్సీ వచ్చింది లేదా ఒకరికి సక్సెస్ అయ్యింది అని పెట్టే డాక్టర్ లేరు. మరి దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. నో గ్యారంటీ ఐవీఎఫ్ కి. 3 లక్షలు 2 లక్షలు నెలలా తీసుకెళ్లి ఖర్చు పెట్టాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, ఎన్ని సార్లు చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది? ఒక్కరన్నా 100% గ్యారంటీ అన్న డాక్టర్ ఉన్నారా ఐవీఎఫ్ కి? లేదు. మరి ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ అంటే డబ్బులు పోవడం పక్కన పెట్టండి. నెలకు 30 ఇంజక్షన్లు కొడుతున్నారు, 2 ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రతి నెల 30 ఇంజక్షన్లు, ప్రతి నెల 2 ఆపరేషన్లు అంటే ఆ శరీరం తట్టుకోలేదు కూడా. ఇన్ని వాడినాం సార్, అసలు ఏ ప్రాబ్లం లేదు సార్. మెడిసిన్ అయితే అసలు నాకు మామూలుగా ఏమైనా మెడిసిన్ వాడితే దద్దుర్లు వస్తాయి సార్. అలాంటిది ఎన్ని మెడిసిన్ వాడినాం ఏం అసలు ఏం రియాక్షన్ చూపించలేదు సార్. అసలు ఈ 4 నెలల నుంచి వాడిన మందులు కూడా మనం అతి తక్కువ రోజుకు 2-3 పిల్లల కన్నా ఎక్కువ పెట్టాం. అవి కూడా చాలా సేఫ్ మెడిసిన్, కొన్ని 100 సంవత్సరాల నుంచి వాడుతున్న మెడిసిన్. అవేవి మనం తయారు చేసే మెడిసిన్ కాదు, ఈ భూ ప్రపంచంలో ఉన్నవే, ఇండియాలో తయారవుతున్నవే. కాకపోతే వాటిల్లో మీకు ఏది సూట్ అవుతుందో చూసి అవి ఇచ్చాం. ఇంతకు మరి మనకు ట్యూబులు మూసుకుపోవడానికి కారణం ఏమని చెప్పాం మనం?
క్రీములు అని క్రీములు అది వెరీ గుడ్ మీరు క్రీములు అని చెప్తే కూడా మేము నమ్మలేదు ఏంది మా వాళ్ళు చెప్తే ఇంట్లో సార్ ఏంది క్రీములు ఏం క్రీములు ఉంటాయి ఎవరు మీకు చెప్పింది అంటారు ఎవడాడు చెప్పింది సరే అయితే అర్థం కావట్లేదు క్రిములు ఏంటి కాకరకాయ ఏంటి అంటున్నారని సర్ప దోషం నాగదేవ అని చెప్పారు అవి కూడా చేసినాం సార్ క్రిములు అక్కడ మీరు వెళ్ళి గుడ్లు వేస్తే ఉపయోగం లేదు ఇక్కడ టాబ్లెట్లు వేయాలి అక్కడ మీరు పాలు పోస్తే ఉపయోగం లేదు ఇక్కడ సిరప్లు అనే దాంతో పొగ పెట్టి ఆ సర్పాల్ని నాగదేవతల్ని పాముల్ని ప్రాణదోలాలి మన ఒంట్లో నుంచి భర్త ఒంట్లో నుంచి ఇంట్లో నుంచి బయటకు తోలేయాలని చెప్పారు దేవతను తోలేస్తే ఎలాగంటారు శనిదేవుడిని దండం పెట్టి ఇంట్లో పెట్టుకోరు ఎవరు తోలేస్తారు శనిదేవుడు నీకు ఒక దండం నా ఒంట్లో నుంచి పారిపో మా ఆయన ఒంట్లో నుంచి పారిపో మా ఇంట్లో నుంచి వెళ్ళిపోరా దేవుడా నాయన అని చెప్పి ప్రార్థన చేస్తాం ఇక్కడ కూడా అంతే ఈ క్రిముల్ని పురుగుల్ని పాములను కూడా మనం తోలేసుకోవాలి మందులతో లేకపోతే మన బిడ్డని ఒంట్లోకి రానివ్వదు ఒకవేళ వచ్చి నా బిడ్డని కాటేస్తుంది అభార్షణలు అయిపోతాయి అభార్షణలు అవడానికి కూడా కారణం ఇదే ట్యూబుల్లో ఉన్న పురుగుల్ని క్రిముల్ని తొలగించుకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఐవీఎఫ్లు చేసి ప్రెగ్నెన్సీ తెప్పించిన ఆ ప్రెగ్నెన్సీ నిలబడదు క్రిములుంటే ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది క్రిములుంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చిన అది అభార్షణ అయిపోద్ది అని చెప్పాం మనం అందుకన్నా మించి ట్యూబుల్ని క్లీన్ చేసుకుంటే మన ట్యూబులే ఓపెన్ అవుతాయి చక్కగా మన ప్రెగ్నెన్సీ మనకు న్యాచురల్గా వస్తుంది అని చెప్పాడు ఈ క్రిములు అనే దాన్ని గుర్తించాలి వెంట్రుక అంత ఉంటుంది ట్యూబు అందుట్లో క్రిమి వచ్చిందంటే పొక్కు వచ్చిందంటే ట్యూబ్ మూసుకుపోద్ది ఎప్పుడైతే క్రిమి ఉందో దాన్ని మందులతో తొలగిస్తే ఆ పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది చాలా సింపుల్ టెక్నిక్ దీన్ని ప్రపంచంలో ఏ డాక్టర్ మాట్లాడుతున్న ట్యూబులు మూసుకుపోతే ఓ అప్పో అవి అప్పే అంటుంది ఎవరు నమ్మలేరు సార్ అసలు మెడిషన్ ఓపెన్ అంటే మేమైతే చాలా సంతోషపడ్డాం సార్ ఇక్కడ ఉన్నంత వరకే నమ్మరు ఇక్కడికి వచ్చాక నమ్ముతారు నీ పరిస్థితి కూడా అంతే అక్కడ కూర్చున్నాం చేయకు అంటే అక్కడ వచ్చినప్పుడు మాకు ఇక్కడికి వచ్చాక నమ్మకం అప్పటి వరకే నమ్మకం ఉండదు అప్పటి వరకైతే నమ్మకంతోనే మెడిషన్ వాడినాం సార్ మాకు కావాలని కానీ అయింది సార్ అందుట్లో చాలా మంది 500 ఫీజు అనేటప్పటికి అది సంవత్సరానికి అనేటప్పటికి ఇంకా డౌట్ ఆయన ఖచ్చితంగా పేర్కోడే అంటున్నాడు ఒకడో ఒకడేమో ఈ ఆర్ఎంపీ కూడా అయ్యి ఉంటాడు అంటాడు ఒకడో ఒకడేమో ఏమో లోపలికి వెళ్ళిన తర్వాత కిడ్నీలు అమ్మేసుకుంటాడు జాగ్రత్త అంటారు ఒకడో తక్కువ అనేటప్పటికి మళ్ళీ అదొక అపనమ్మకం ఇంకా 3 లక్షల 5 లక్షలు అంటున్నారు ఈ 500 ఫీజు సంవత్సరానికి ప్రెగ్నెన్సీ తెప్పించేస్తారు మందులతో అంటాడు ఏం నమ్ముతావు నాకు 100 నమ్ముతావు అన్నట్టుగా ఉన్నారనమాట కాబట్టి అర్థం చేసుకోండి ఏది నిజం ఏది అవాస్తవం నిజం కాకపోతే ఇన్ని వేల మంది ఎలా మీకు వీడియోలు ఇవ్వగలుగుతాం వాళ్ళు కొనుక్కొచ్చి వీడియోలు చెప్పిస్తున్నారు ఎవరైనా కొంతమంది కొనుక్కొచ్చి వీడియోలు చెప్పించాలంటే 5 లక్షలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఐవీఎఫ్కి 3 లక్షలు తీసుకుంటున్నారు మరి వాళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు సినిమా యాక్టర్లు కొనగలరు కానీ రియల్ హీరోలు కొనగలరు కానీ రియల్ హీరోల్ని కొనలేరు వీళ్ళు రియల్ అర్థమైందా వాళ్ళకి కణాలు లేకపోతే ఉన్నాయని ఎవరు చెప్తారు అక్కడ ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళు ట్యూబులు మూసుకుపోకుండా నాకు ఓపెన్ అయిందని ఎలా చెప్తారు అది అర్థం చేసుకోవాల్సింది అది కొంచెం జాగ్రత్తగా ఓర్పు పట్టి ప్రయత్నిస్తే ఫలితం లోపాన్ని గుర్తించాలి దాన్ని సరిచేయాలి అది మనం చెప్తున్నాం అంతేగాని మసి పూసి మారేడికాయ చేస్తాను 3 లక్షలు పెట్టరా 2 లక్షలు పెట్టరా సంక్రాంతి ఆఫర్ దసరా ఆఫర్ అంటే అవి లోపల క్రిములు లొంగవు ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశారులే కానీ అందుకని క్రిముల్ని గుర్తించాలి క్రిములు తొలగించాలి అది భార్యాభర్తలు ఇద్దరికి మందులు పెట్టారు అది కూడా కొంతమంది కాబట్టి భార్యకి ట్యూబులు మూసుకుపోతే నేనెందుకు వాడాలంటారు కొంతమంది నువ్వు మంచివాడు కాబట్టి వాడేవు అంటే ట్యూబులు మూసుకుపోయిందే ఎందుకో అంటారు రాను అసలు హాస్పిటల్కే దాన్ని చూడండి ట్యూబులు ఇద్దరు ఉంటేనే కదా సార్ పిల్లలు క్రిములు అనేవి భార్యకు వచ్చి ట్యూబులు మూసేసి అంటే అదే క్రిములు భర్త కూడా అంటుకుపోతాయి భార్యకి కరోనా వచ్చిందంటే పొద్దున్న లేచినప్పటికి భర్తకు వస్తుంది భర్త కరోనా వచ్చిందంటే పొద్దున్న లేచినప్పటికి భార్యకు అంటుకోద్ది మీ ఇద్దరు 2 అర్ధభాగాలు ఈ 2 అర్ధభాగాలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ అర్ధాంగి అంటే భార్య అర్ధాంగి అంటారు ఎందుకు డబ్బుల్లోనే అర్ధభాగం కాదు జబ్బుల్లో కూడా అర్ధభాగమే
ఒకరి నుంచి ఒకరికి అడ్డుకుపోతాయి. అందుకని ఇద్దరు కలిపి వాడితేనే ఆ క్రిముల బురద వదిలిపోద్ది, లేకపోతే ఈ బురద అట్ట అంటుకుంటుంది, ఆ బురద ఇచ్చిన అమ్మ వాయనం పుచ్చుకున్న అమ్మ వాయనం ఇక్కడే ఉంటది క్రిమి. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ అర్థం చేసుకుని చక్కగా వాడుకున్న వాళ్ళకే ఫలితం వస్తుంది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు మనల్ని నమ్మి, వాళ్ళు మనల్ని నమ్మినందు కానీ వాళ్ళ వాళ్ళకు కూడా కొంత ఫలితం వచ్చింది. ఆ టూల్ అనేది తెలుసుకుంటాయా లేదా అనే నమ్మకంతో మరి తెలుసుకుంటే ఈయన తెప్పిస్తారు, ఈ డాక్టర్ సుధాకర్ బాబు గారు అని నమ్మి వచ్చారు. ఈరోజు వాళ్ళ ఫలితం పొందారు. వాళ్ళ గట్టిగా మీరు చప్పట్లతో అభినందన. ఎందుకు అభినందనలు అంటే, మామూలుగా వచ్చిన తర్వాత చెప్పడానికి కొంతమంది భయపడుతున్నారు. చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మనం 10 మంది ఉంటే ఒకరు ఇద్దరు వీడియోలు ఇస్తున్నారు. రోజు 4-5 ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, కానీ ఒకరిద్దరే వీడియోలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు భయపెట్టిపోతున్నారు, తీసుకోండి వీడియో కావాలంటే దాచుకోండి మన తెచ్చి అంటున్నారు. అలా కాకుండా మనం ఉపయోగించుకున్నాం. మీలాంటి వాళ్ళు తెలుసాలి సార్ చాలా మందికి. దేవుడు ఒక వీడియో ద్వారా వాళ్ళకి చూపించాడు. అసలు దేవుడు చూపించే మార్గానికి వీళ్ళు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మాకు ఉపయోగపడ్డది ఒక వీడియో వచ్చి, మా వీడియో ఇంకొక 4 ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి తొందరలోనే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.